మీరు బాగా ప్రేమించి నమ్మి చేసిన స్క్రిప్ట్ ఏదన్నా వెళ్ళే మీకు బాగా బాధ కలిగించింది అరే ఇది పోవడం ఏంటి అని ఇప్పుడు అనిపించింది ఒక సినిమా. నేను బాగా ప్రేమించి చేసిన చూడే ఉన్నాయి గుర్తించుకోవాలి యా ఉన్నాయా యా రీమేక్ సినిమా అది. నా రీమేక్లు ఎప్పుడు ఎన్హాన్స్ అవుతాయి చాలా బాగుంటాయి కూడాను. స్నేహం కోసం సినిమా నేను నా కథ బాగా నచ్చింది చాలా బాగుంటుంది అండ్ ఒక లాయల్టీ గురించి స్నేహానికి మధ్య ఉండేది మంచి హెవీ సెంటిమెంట్ ఇది డెఫినెట్గా ఆడుతుంది అని అనుకున్నాను. మన ఆడియన్స్కి వచ్చేసరికి ఎక్కడో ఆ తమిళ్ తాలూకా ఆ వాసన రావటం మన చిరంజీవి విజయ్ కుమార్ దగ్గర అయ్యా అయ్యా అంటూ ఆయన చెప్పులు మోసుకోవడం అది ఎందుకు వాళ్ళు అక్కడ ఇమేజ్ ప్రాబ్లం వచ్చింది ఇమేజ్ని అది రిలీజ్ చేయలేకపోయారు అది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అని అనుకున్నాం. జైల్ నుంచి వచ్చిన సీన్ ఉంటుంది కదా అమ్మ సార్ నాకు అక్కడ నేను క్యారీ అయ్యాను కానీ ఎందుకు అది అంత ఆడి మాదిరి ఆడింది అంతే. అయితే ఒక చిన్న చిన్న ఎడిషన్ సార్ దీనికి అది ఎందుకు వెవలైందో నాకు తెలియదండి కానీ నాకు తెలిసిన చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ నాతో సహా ఆ సినిమా చాలా పర్సనల్ వెరీ పర్సనల్ సార్ అండ్ నాకు అంత బాగా నచ్చింది కానీ ఆడవలసినంత ఆడలేదు ఆ సినిమా సార్. అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు సార్? ఏం తీసుకోవాలి నెక్స్ట్ అంటే వెళ్ళిపోతారు అంతే నెక్స్ట్ దాని గురించి వరీ అవ్వను. అంటే వెరీ బిగినింగ్లో అయితే కనుక సక్సెస్ తగిలితే ఓ పొంగిపోవడము ఫెయిల్ అయితే ఇలా కుంగిపోవడం లాంటివి ఆ టర్బులెన్స్ అనుభవించాను బిగినింగ్ 7-8 ఇయర్స్ 10 ఇయర్స్లో. ఆ తర్వాత ఎందుకు ఇలా అనుకుంటున్నాను సినిమా మేకింగ్లో నాకు ఏ సంబంధం లేదు ఇది అందరి సమిష్టి కృషి అని మనం చెప్తే దాన్ని నమ్మాలి కదా. సో ఇది మన ఫ్లాప్ మంద కాదు ఇది అందరి దీను హిట్ అయింది అలాగే అందరి దీను అని ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ కూడా డిజైన్ అయిపోతుంది నువ్వు పెద్ద వరి అవ్వవు.